నమస్తే, వెల్కమ్ టు అలో టీవీ. దర్శకుడు రాజమౌళి సినిమా అంటే టాక్ గురించి కాకుండా రికార్డుల గురించి మాట్లాడుకుంటారు. అభిజయం ఎరుగునే దర్శకునిగా తనకంటూ ఆయన అలాంటి మార్క్ సెట్ చేసుకున్నారు. బాహుబలి సిరీస్తో ఇండియా సినిమా ఎల్లెలు దాటేసిన రాజమౌళి 3RRR మూవీతో బాక్సాఫీస్పై దండయాత్ర చేశారు. 3 ఏళ్లకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న 3RRR మూవీ రాజమౌళికి చాలా ప్రత్యేకం. ఆయన NTR, చరణ్ లాంటి ఇద్దరు టాప్ స్టార్స్తో ఈ మూవీని తెరకెక్కించారు. నందమూరి మెగా ఫ్యామిలీ హీరోలతో 3RRR సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా గురించి ప్రకటించి నేటికి సరిగ్గా 5 ఏళ్లయింది. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై దాదాపు 1,200 కోట్ల వసూళ్లను సాధించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం 3RRR సీక్వెల్ పై చర్చ నడుస్తోంది. త్వరలో ఈ సినిమా పార్ట్2 వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థ చేసిన ఓ పోస్టుతో అది నిజమే అని తెలుస్తోంది. 3RRR సినిమా ప్రకటించి నేటికి 5 ఏళ్లు కావడంతో డీబీబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసింది. 2017లో 3RRR సినిమాను ప్రకటిస్తూ రామ్ చరణ్, రాజమౌళి, NTR కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు రాజమౌళి. ఇప్పుడు ఈ పోస్ట్ను ట్యాగ్ చేస్తూ డీబీబీ ఎంటర్టైన్మెంట్ రీపోస్ట్ చేశారు. దీంతో 3RRR సినిమా సీక్వెల్ ఉంటుందని మళ్లీ చర్చ మొదలైంది. అయితే దర్శకుడు జక్కన్న ఓ ఇంటర్వ్యూలో 3RRR సీక్వెల్ గురించి చెప్పుకొచ్చారు. తన తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్తో చర్చించినట్టు 3RRR సీక్వెల్ కోసం కథను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారట. అయితే ఇప్పటి వరకు జక్కన్న సినిమాలు అన్నింటికీ తన తండ్రే కథలు అందించారు. అందుకే 3RRR సీక్వెల్కు ఆయనే కథ రాసే పనిలో ఉన్నారని సమాచారం. అయితే 3RRR సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవలే 3RRను జపాన్లో రిలీజ్ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని రోజులు అక్కడ ఉండి ప్రచారం చేసింది మూవీ టీం. అక్కడ కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. అయితే 3RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తూ ఉండగా వచ్చే ఏడాది షూటింగ్ మొదలవుతుంది. మహేష్ బాబు సినిమా పూర్తయ్యాకే 3RRR 2 సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఇక చెర్రీ, యంగ్ టైగర్లు కూడా వేరే ప్రాజెక్టులు చేస్తున్నారు. యంగ్ టైగర్ దర్శకుడు కొరటాల శివతో NTR 30, చెర్రీ దర్శకుడు శంకర్తో RC 15లో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమాలు పూర్తయ్యి 3RRR సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్ ఎప్పుడు చేస్తారా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.